విజిల్లు చప్పళ్ళు అరుపులు ఏమన్నా వినిపించాయి. అక్కడ ఏమన్నా కొంచెం ఫ్లోర్ డ్యామేజ్ అయిందంటే దానికి కారణం ఆయన చేసిన జంపులు, ఆయన అరిచిన అరుపులు అనమాట. సో శ్రీకాంత్ అయ్యంగారిని ఇక్కడికి రాజుగా కోరుకుంటున్నాం. గ్యాంగ్ గ్యాంగ్ స్టార్. ఓ డైనోసార్ అయినా, నేను ఇంకా డైనోసార్లు అంతరించిపోయాయేమో అనుకుంటున్నానండి. కానీ శ్రీకాంత్ అయ్యంగారు, పత్రికా విలేకరులందరికి నమస్కారం అండి. ఫార్మాలిటీ అయిపోయింది. రేపు ఈ సినిమాని చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్ ఒక పెద్ద ఖని నుంచి పుట్టిన వ్యక్తి అండి. సో ఆయన గట్టిగా ఉన్నాడు, ఎందుకంటే బచ్చా బచ్చా అవుతా బాప్ బాప్ అవుతా ఉంది. మరి అంత తోపుకు పుట్టిన తర్వాత ఆ మాత్రం తోపు ఉండకపోతే. శ్రీనివాస్ గారు సెల్యూట్ ఇవ్వండి. ఈ సినిమాలో ఎంతోమంది నటించారు. కన్నా డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సాయి కార్తిక్ నా ప్రొడక్షన్లో ఫస్ట్, ఆయన కూడా సంగీతం వెళ్ళిపోతున్నారు, మధ్యలో నా డబ్బా కూడా కొట్టుకున్నా నేను. ఈ సినిమాలో నన్ను బాగా ర్యాగింగ్ చేసిన రాజశ్రీ నాయర్కి, సత్యకృష్ణన్ గారికి నమస్కారం. ఫస్ట్ టైం చూస్తున్నాను చిన్నపిల్ల ఇంత బాగా మాట్లాడు. అనన్య కాల్ మీ బ్రో. అంకురేంద్ర ఇంకోటి సినిమాలో నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటున్నా అని సంతోషపడ్డ వేదిక, ఐ లవ్ యూ మ్యాన్, సో ఎక్సైటెడ్ రాఘు. హౌ డిడ్ ఐ డు హై ఫాన్స్ ఫైట్ మాస్టర్ అందరు, కొరియోగ్రాఫర్ అందరు. ఒకడున్నాడండి ఒక 17 కిలోమీటర్లు ఇంకా కొంచెం పెరిగితే మంగళ్యానికి వెళ్ళిపోతాడు మా నిహారు. నాకు నిహార్ ఐ హోప్ యూ స్టాప్ గ్రోయింగ్ మ్యాన్. ఇంకోటి ఉన్నాడండి తను చూడడానికి బండ ఒక డైనోసార్ అని అలా బీభత్స భయంకర అలా ఉంటాడు. మనసు వెన్న అదిగో మా చరణ్. ఒక బంగారు కొండ ఈశ సూర్య నాకు పిలిచి అవకాశం ఇచ్చి, శ్రీనివాస్ గారు మీ కంపెనీ నుంచి నాకు 4 రాళ్ళు ఇచ్చి, ఇప్పుడు నిర్మాత అయ్యి దాన్ని తగలబెట్టే అవకాశం ఇచ్చి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, హార్డ్ వర్క్ రియలీ పేస్ వెల్ మ్యాన్. పీపుల్ హూ వర్క్ హార్డ్ ఆర్ గుడ్, పీపుల్ హూ వర్క్ లైక్ దిస్ ఆర్ సెక్సీ మ్యాన్. థ్యాంక్ యూ, లవ్లీ. థ్యాంక్ యూ శ్రీకాంత్ జీ, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో, సంగీతం కూడా అంతే ఇంపార్టెంట్. సో సినిమాకి, సినిమా రిలీజ్ అయ్యే ముందే సక్సెస్ అందించేది మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నమాట.